హైదరాబాద్ లో సంచలనంగా మారిన రామ్నగర్ అఖిల్ పైల్వాన్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి ఈ కేసులో అఖిల్ పైల్వాన్ మొబైల్ ఫోన్ కీలకంగా మారింది ఫోన్ లో సగానికి పైగా వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు వ్యభిచార నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి ఫోన్ నెంబర్లు కూడా అఖిల్ ఫోన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం అఖిల్ కు సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది ఈవెంట్ల పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరితో అఖిల్ పరిచయాలు చేసుకున్నాడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు అతనికి పరిచయం ఉన్న సినీ రాజకీయ ప్రముఖుల దగ్గర కూడా అమ్మాయిలను పంపించినట్లు తెలుస్తుండటంతో ఆ యాంగిల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు రామ్ నగర్ సంబంధించిన పూర్తి కాల్ డేటాను పోలీసులు బయటకు తీస్తున్నారు రోజుకు ఇరవై నుంచి ముప్పై కాల్స్ నిర్వాహకులతో అఖిల్ ఫోన్ మాట్లాడేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అఖిల్ తో అతనితో సంబంధాలు ఉన్న సినీ ఆర్టిస్టుల్లో భయం మొదలైంది తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని వణికిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలను వ్యభిచారం పేరుతో హైదరాబాద్ తీసుకొచ్చాడనే అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారు హైదరాబాద్ లో భారీ కటౌట్స్ తో అఖిల్ హంగామా చేస్తుండేవాడు సోషల్ మీడియాలోనూ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఫేమస్ అయ్యే ప్రయత్నం చేశాడు అబెడ్స్ ఫార్చ్యూన్ హోటల్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అఖిల్ పాల్వాన్ గలేజ్ దందరు బయటపెట్టారు ఈ దాడిలో పదహారు మంది అమ్మాయిలు నలుగురు బిటులు ఇద్దరు ఆర్గనైజర్లు లార్జ్ యజమాన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన యువతులను కోల్కతా ముంబై నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు వివరించారు ఫార్చ్యూన్ హోటల్లో మొత్తం ఇరవై ఐదు గదులు ఉండగా పదహారు రూమ్లను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది